Kamareddy Jilla, Ellareddy Niyojakavargam, Tadvayi Mandalam, Sadasivanagaram Mandalam, Lingampalli, Janagama Gramamlo, Nuthananga, 600 Ekaralalo, Parisramika Parkunu Prabhutvam Erpatu Chestamani, Adhikarulu Cheppadamto, Aa Bhoomulanu, Congress Party Nayakudu, Vaddepalli Subhash Parisilincharu. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలకు అమ్ముడిపోయిన స్థానిక ఎమ్మెల్యే బీద రైతుల భూములు లాక్కొని వారికి అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. ఇక్కడ అభివృద్ధి పేరు పార్టీ మారిన తర్వాత ఏదైతే ప్రభుత్వ భూములు ఇచ్చిన రైతులను భూములు లాక్కొని మీరు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. మేము అభివృద్ధికి ఆటంకం ఏర్పాటు చేయలేము. కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధికి మేము సహాయం అందిస్తాం. కానీ మా యొక్క రైతుల చేతిన భూములు మా రైతులకే ఉండాలని చెప్పేసి మేము ఘటాపథంగా కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే రాబోయే రోజుల్లో ఇలానే మీరు వ్యవహరిస్తే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేసి సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే రైతులకు ఉన్నాయో ఆ భూములు రైతులకే చెందాలా, ఆ రైతులను మీరు ఒకసారి చేస్తారా లేకపోతే మధ్యలో ఉంచుతారా ఇక్కడ ఉంచుతారా అనేది సమస్య కాదు. ఇక్కడ మా భూములు మాకే చెందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వీళ్ళందరికీ రైతులకు అండగా ఉంటాం. రేపు పొద్దున గన్ని బ్యాగుల ఫ్యాక్టరీ అని మీరు చెప్తా ఉన్నారు, ఇవాళ గన్ని బ్యాగుల ఫ్యాక్టరీ దేని, పామాయిల్ ఫ్యాక్టరీ దేని, ఇంకే ఫ్యాక్టరీ తెచ్చినా మా రైతులంతా మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. పార్టీలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలకు వ్యతిరేకంగా కూడా పార్టీ అని కాదు, ఇక్కడ రాజకీయంగా అందరూ అభివృద్ధి చెందాలి. కానీ ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధత లేకుండా మీరు అక్రమంగా మిషనరీ పెట్టి పోలీస్ వ్యవస్థను పెట్టి మీరు చేస్తామనంటే ఊరుకునేది లేదు. దీనిపైన రేపు సాయంత్రం లోపల నేను ఈ రిపోర్ట్ అంతా ఇప్పుడు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మండే వరకు కూడా మాట్లాడి ఈ రిపోర్ట్ అంతా కూడా తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. త్వరలోనే రేవంత్ రెడ్డి గారి ద్వారా కూడా ఇక్కడ రైతుల అందరి తరఫున కూడా నేను దీన్ని విజిట్కి చేయిస్తాను. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి దీని సమస్యపై పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ పోరాడి మన భూములు మనం సాధించుకుంటే వరకు మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. జై అయితే గత 20 రోజుల నుంచి తాడ్వాయి మండల్ కరడపల్లి శివారులో, సదాశివనగర్ మండల్ జన్గాం లింగంపల్లి శివారులో మూడు శివారులలో 393 సర్వే నెంబరు, 74 సర్వే నెంబరు, 12 సర్వే నెంబరు, 71 సర్వే నెంబరు కల భూములను ఇంతకుముందు గతంలో ప్రభుత్వం అసైన్ భూములు గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా అంతకుముందు గతంలో ప్రభుత్వాలు కూడా ఇచ్చినటువంటి అసైన్ భూములను ఈరోజు ఏదైతే అక్రమంగా